ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టకనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా. చాలా రోజులు కాదు, నెలలు కాదు, ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ తర్వాత మేము బయటకి ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అంటే నార్మల్గా మమ్మీ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా కాకుండా కంప్లీట్ అవుట్ ఆఫ్ హైదరాబాదు ఒక మంచి ప్లేస్, ఒక అద్భుతమైన ప్లేస్ని మేము ఈరోజు విజిట్ చేయబోతున్నాము. అండ్ థంబ్నైల్లో పెట్టినట్టు ప్లాన్ ప్యాకింగ్ ప్లేస్. సో ఫస్ట్ వాటి గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ప్లాన్ గురించి అయితే చెప్తాను. మేము ఈ ప్లేస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నాము. బట్ ఏదో ఒక రీజన్ వల్ల అట్లా క్యాన్సిల్ అవుతూనే ఉండే. నేను చాలా మినీ బ్లాగ్స్లలో అట్లా రీల్స్లలో షేర్ కూడా చేసుకున్నా, మేము ఎవ్రీ వీకెండ్ వెళ్దామని అనుకుంటున్నాం ఎక్కడికైనా, బట్ క్యాన్సిల్ అవుతుంది. దానివల్ల నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. ఆల్మోస్ట్ ఒక్కసారి అయితే ఒక వీక్ అయితే ఏడ్చిన సిచ్యువేషన్ కూడా ఉండే. అండ్ అనిల్కి తెలియడంతో అనిల్ డిసప్పాయింట్ అవ్వడం, మా పిల్లలకి కూడా మనం ఇక్కడికి వెళ్దామని అని చెప్పడం వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం అట్లా జరుగుతూనే ఉండే. ఒక్కొక్కసారి అయితే ఇంకా రేపు వెళ్తున్నాం కదా అనేసి ఈరోజు ఆల్మోస్ట్ కొంచెం రెడీ అవ్వడము, మళ్ళీ ఏదో టైంకి క్యాన్సిల్ అవ్వడము అట్లా జరుగుతూనే వచ్చాయన్నమాట లాస్ట్ 3 మంత్స్ నుంచి. ఎందుకంటే ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అంత కష్టము. అలా అని అదేమో చాలా లాంగ్లో ఉన్నాను లేకపోతే రోడ్డు ట్రావెల్ ఇది అంత కాదు. మామూలుగా సింపుల్గా చెప్పాలంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా, అది మాత్రం 100% కాదు, 200% రైట్. ఈ ప్లేస్ గురించి నాకైతే కంప్లీట్గా తెలీదు. అక్క అనిల్ కోసం మొక్కుకుంది ఈ ప్లేస్కి నేను తీసుకెళ్తాను, మంచిగా అవ్వాలి, ఖచ్చితంగా నిద్ర దీపిస్తాను అని మొక్కిందంట. స్టార్టింగ్లో అక్క చెప్పినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, బట్ ఈ 3 మంత్స్ వెయిట్ చేసే నాకు క్లియర్ కట్గా అర్థమైంది దేవుడి ఆజ్ఞ లేనిది. మనం కొన్ని కొన్ని అద్భుతమైన ప్లేసెస్ని విజిట్ చేసి ఆ దేవుడి దర్శనం అనేది చేసుకోలేమని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. సో మేము అలా ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అయింది. ఫైనల్గా ఈరోజు దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చిండు. అండ్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళే 1 or 2 డేస్ ముందే ఖచ్చితంగా ప్యాకింగ్ చేసుకుంటా. బట్ ఫస్ట్ టైము ఈరోజు ఇంకొక 1 or 2 అవర్స్లో మేము స్టార్ట్ అవుతామన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా నేను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని అనేసి కొంచెం భయం ఉండి, అరే అన్నీ సర్దుకున్నాక క్యాన్సిల్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా, సో మళ్ళీ అట్లా అవ్వకూడదు అనేసి కరెక్ట్గా వెళ్ళే ముందే ప్యాకింగ్ చేస్తున్నా. అండ్ 1 more thing ఏంటంటే, మామూలుగానైతే 1 డేలో వెళ్ళి రావచ్చు, కాకపోతే మనం ఫస్ట్ టైం అంత దూరం వెళ్తున్నాం కాబట్టి నిద్రదిస్తే చాలా మంచిది. అందులోనూ అన్ని అక్క అనిల్ కోసం మొక్కుకుందనమాట ఖచ్చితంగా నిద్ర దీపిస్తాని. ఎందుకంటే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లైక్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ మంచిగా నిద్ర తీస్తే, కొన్ని కొన్ని దేవస్థానాల్లో నిద్ర తీస్తే చాలా మంచిది అంటారు కదా, సో అలా అన్నమాట. అండ్ ఇంకా ప్లేస్ గురించి ఏంటి చెప్పట్లేదు అని అనుకుంటున్నారా, డెఫినెట్గా చెప్తా. అండ్ అక్కడ హోటల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అసలు ఆ వే ఎలా ఉంటుంది అనేది కూడా కంప్లీట్ డీటెయిల్ ఇస్తా. అందరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మేము నిద్ర తీయడానికి వెళ్తున్నాం కాబట్టి అక్క ఆల్రెడీ అక్కడ ఉన్న ఒక మంచి హోటల్ అంటే దేవస్థానంది అక్కడ రూమ్స్ బుక్ చేసింది. సో అక్కడ బెడ్షీట్స్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉంటాయంట. కాకపోతే నేను ఎంతైనా మంచిది, అండ్ శ్రీయును అనిల్ ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం 2 బెడ్షీట్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ బట్టలు కూడా మొత్తం సర్దేసిన, ఎక్స్ట్రా పెట్టేసుకుంటే బెటర్. అక్కడ రివర్ ఉంటుంది, సో మేబీ అక్కడ అందులో ఏమన్నా పిల్లలు ఆడుకుంటారేమో అనేసి కొంచెం ఎక్స్ట్రా బట్టలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు ఉంటే అలా పెట్టుకుంటే బెటర్ కదా అనేసి. అండ్ ఇప్పుడేమో నేను హ్యాండ్ బ్యాగ్స్ సర్దేసుకుంటున్నా, నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి. అంటే ఒక 3-4 రకాలు పెట్టేసుకుంటాను అనమాట. ఇందాక చూపించింది ట్రావెలింగ్ పర్పస్, అదైతే ఈజీగా ఉంటుంది కదా బ్యాక్ సైడ్ వేసేసుకుంటే, సో సైడ్ స్లింగ్ బ్యాగ్స్ అట్లా వేసేసుకుంటే ఓకే జారినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటేమో కొంచెం పెద్ద బ్యాగ్ పెట్టుకుంటాను అనమాట ఇక్కడ నా ఆఫీషియల్గా వెళ్ళేటప్పుడు. స్లింగ్స్ బ్యాగ్స్ అయితే నేను ఒక 2-3 పెట్టుకుంటా ఈజీ టు క్యారీ లాగా, టక్కున వేసేసుకోండి బండి మీద వెళ్ళడానికి అలా. సో ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్స్ సర్దేసుకుంటున్నాను అన్ని పిల్లలకి నాకు కావాల్సినవి. అండ్ ఛార్జింగ్ పోర్టర్స్, ఎక్స్ట్రా పవర్ బ్యాకప్స్ అట్లాంటివి అని పెట్టుకుంటున్నా. అండ్ దట్టు అక్కడ సిగ్నల్స్ ఉండవు ఏమో మేబీ, అండ్ పవర్ కూడా ఎలా ఉంటుందేమో మొబైల్లో ఛార్జింగ్ ఉండాలి కదా. సో అలాంటివి అన్నీ ప్యాకింగ్ చేసేసుకుంటున్నా కొంచెం ఫాస్ట్గానే.
అండ్ ఈరోజు శ్రీయుకి స్కూల్ ఉంది, ఇంకా తనని తీసుకురాలేదు. తనకు తీసుకొచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ చేసి, కొంచెం ఫుడ్ పెట్టి, పాలు ఇచ్చేసి మేము కూడా టీ తాగి స్టార్ట్ అవ్వాలి. అండ్ మన ఇక్కడ హైదరాబాద్ నుంచి 215 కిలోమీటర్స్ ఉంది. సో మామూలుగా క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే 4 అవర్స్ అని చూపిస్తుంది అనమాట. సో 4 కల్లా స్టార్ట్ అయితే 8 వరకు అట్లా రీచ్ అవుతాం కదా, మరి నైట్ కూడా కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ ఫుడ్ ఫెసిలిటీ నైట్ 9 వరకు అంటే 9 లోపు అయితే ఉంటుందంట. తర్వాత ఉన్నా కూడా అంతా లాక్ చేసేసి వాళ్ళు పడుకుంటారంట, ఎందుకంటే వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ లేచి సాధన చేసుకుంటారు అక్కడ. సో అందుకే 9 లోపే రమ్మని చెప్పారు. మేము అలా క్యాల్కులేట్ చేసేసుకొని రెడీ అవుతున్నాము. అండ్ ఇప్పుడే శ్రీయాన్సిని తీసుకొచ్చేసిన, సో తనకి అంతా రెడీ చేయించేసిన. అండ్ అనిల్ కూడా రెడీ అవుతున్నాడు. సో కొంచెం వెళ్ళే ముందు టీ తాగుదాం ఫ్రెష్గా అనేసి నేను టీ పెట్టేసుకున్నాను. అండ్ అక్కడ టెంపుల్లో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే అక్క ముందుగానే చెప్పింది మేము ఇంతమంది వస్తున్నాము, అండ్ అందులోనూ పిల్లలు ఉన్నారు అని చెప్తే ఫుడ్ ఏం తీసుకురాకండి, మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము, 9 లోపు ఎలాగో వస్తారు కదా అని చెప్పారు. బట్ ఎంతైనా మంచిది అనేసి నేను ఫ్రూట్స్ పెట్టుకున్నా, ఎందుకంటే చెప్పలేము కదా సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఇలా వెళ్తున్నాం అనే సంగతి మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైము మేము ఈ నెక్స్ట్ వీకెండ్ అట్లా వెళ్దామని అనుకుంటున్నామని చెప్పిన ప్రతిసారి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో మాకు అది ఎందుకో నచ్చలేదు అనమాట. అందుకే ఈసారి అసలు ఎవ్వరికీ చెప్పొద్దు అని అనుకున్నాము నేను అక్క, ఈవెన్ అనిల్కి కూడా ఆ రోజు మార్నింగ్ చెప్పాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం చాలాసార్లు అరే మీరు ఊరికే అంటున్నారు తప్పించి తీసుకెళ్ళట్లేదు వదిన అనేసి చాలా బాధపడ్డాడు అనమాట. పిల్లలైతే మరీ మరీను శ్రీయుకి కూడా చెప్పలేదు, మార్నింగ్ చెప్పాను. తనైతే ఇంకా ఫుల్ ఖుషిగా ఉందనమాట. అంటే మనకి ఒకలాగుంటుంది, పిల్లలకి ఏంటంటే అందులోనే శ్రీయాంజిని బయటకు ఎక్కడికి తిప్పట్లేదు కాబట్టి. అక్కడ రివర్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది ప్లేస్ అనేసరికి ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నది అనమాట. మేము 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నామా, ఇప్పుడే 4:30 అవుతుంది. అండ్ ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు తెలిసిన ఒక అన్నయ్య వస్తున్నారు. లాస్ట్ టైము అట్లా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంటే డ్రైవింగ్ చేయడానికి ఎవరు లేక కూడా అట్లా చాలాసార్లు క్యాన్సిల్ అయిపోయింది. లక్కీగా ఈ అన్నయ్య ముందు రోజు జస్ట్ నిన్న ఓకే అని మెసేజ్ పెట్టారనమాట. ఇంకా మేము ఇప్పుడు కారులో ఈ లగేజ్ అంతా పెడుతున్నాము. మామయ్య వాళ్ళది ఈ కారు, వాళ్ళు యూఎస్ఏకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గరే పెట్టారు. ఎందుకంటే అప్పుడప్పుడు అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి కదా అనేసి వాళ్ళు పెట్టి వెళ్ళిరంటే ఇంతవరకు ఈ కార్ని కూడా తీయలేదు, జస్ట్ స్టార్ట్ చేయడము అంతే, ఆఫ్ చేయడం అట్లా పెట్టినాం అనమాట. మరీ ఖరాబ్ అయిపోతుంది కదా అనేసి. మామూలుగా అయితే మేము ఎక్కడికి వెళ్ళినా నేను 1 or 2 డేస్ ముందే జాగ్రత్త పడతా, అన్ని ప్రిపరేషన్ చేసుకుంటా అనమాట. బట్ ఇది అలా జరగలేదు కాబట్టి నేను అసలు కారు గురించి అస్సలు పట్టించుకోలేదు, చూసుకోలేదు. అందులో పెట్రోల్ లేదు, ఎయిర్ లేదు టైర్లో, అండ్ ఎక్స్ట్రా టైర్ పెడదామన్నా దాంట్లో కూడా ఎయిర్ లేదు. లక్కీగా అన్నయ్య అన్ని చూసి అండ్ పికప్ కూడా, అంటే ఇప్పుడు చాలా మంచి అయిపోయింది కదా స్టార్ట్ చేసేసి, సో అలా స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడే అక్క వాళ్ళని కూడా పిక్ చేసుకున్నాము ఆన్ ది వేలోనే. ఇంకా పెట్రోల్ కొట్టించుకోవాలి, టైర్ ఎక్స్ట్రా టైర్లో కూడా గాలి లేదనమాట, అందులో కూడా హెయిర్ ఫిల్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే 5:30 అవుతుంది, మేము అనుకున్నదేమో 4. సో ఆల్మోస్ట్ 1.5 అవర్ మాకు ఇట్లా వేస్ట్ అయిపోయింది అనమాట. మా భయం ఏంటంటే వెళ్ళేసరికి నైట్ అయిపోతుందో, అసలు ఆ వే ఎలా ఉంటుందో. అండ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ప్రాపర్ డైరెక్షన్ కూడా తెలీదు, మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము, బోర్డ్స్ ఉంటాయో కూడా తెలీదు. ఇంకొంచెం ఎక్కువ నైట్ అయితే అట్లీస్ట్ ఎవరినైనా అడుగుదామన్నా కూడా ఎవరు ఉండరు కదా అనేసి. సో ఫైనల్గా కారుకు సంబంధించిన రిపేర్లన్నీ చేయించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే మేము ఓఆర్ఆర్ మీ నుంచి వెళ్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా లోకల్ నుంచి వెళ్తే చాలా తక్కువ కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట. ఓఆర్ఆర్ పై నుంచి ఆల్మోస్ట్ మాకు 20 to 25 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది, బట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి ఇలా స్టార్ట్ అయిపోయాము. సో అలా ప్లాన్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. ఎక్కడ అంటే మన తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్లో ఉన్న కురువపురం టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఏంటి అక్కడ అంత స్పెషల్ అని అంటే, దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అక్కడే ఆ ప్లేస్లో ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్ ఉండి అంతర్ధానమైన ప్లేసు. అండ్ ముఖ్యంగా అక్కడ కృష్ణానది ఉంటుంది. ఇదేంటంటే అటు తెలంగాణ మధ్యలో కృష్ణానది, ఈ పక్క కర్ణాటక. సో నేను అది కంప్లీట్గా మీకు చూపిస్తానండి. శ్రీ గురి చరిత్ర అండ్ పారాయణాలు చదివే వాళ్ళకి ఈ కురువపురం గురించి డెఫినెట్గా ఐడియా ఉండుంటుంది. అంటే నేను చదవను, అక్క అండ్ వాళ్ళ పిల్లలు రెగ్యులర్గా చదువుతుంటారు వాళ్ళు. బెంగళూరు హైవే నుంచి మహబూబ్ నగర్ డిస్టిక్ దాటిన తర్వాత మక్తల్ అనే ఒక ఊరు వస్తుంది. నేను కావాలంటే కింద ఇక్కడ మీకు టెక్స్ట్ ఇస్తాను. మక్తల్ ఊరు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడి వరకు
ఒక్క బోర్డు కూడా మాకు ఎక్కడ కనిపించలేదు. జస్ట్ మేము మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాము. అండ్ నైట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. శ్రియాంజ్కి అయితే ఎక్కడికి వెళ్ళినా ఒక సీట్ కావాలి, పిల్లలు అట్లనే ఉంటారు కదా. పాపం దానికి మా మీద ఎక్కడ నచ్చక లాస్ట్ ముందు అన్నయ్యనే కూర్చున్నది. ఇదిగోండి ఇక్కడ మాకు బోర్డు కనిపించింది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దత్తక్షేత్ర కురువపురం. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి మక్తలు, నేను ఇందాక చెప్పినట్టు. సో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. పంచదేవు పాడ అనేది కూడా, అది కూడా ఒక అద్భుతమైన ప్లేసే, దత్తాత్రేయుడికి రిలేటెడ్ ప్లేస్ అనమాట. అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది, మాకు టెన్షన్, పాపం వెళ్ళి వాళ్ళని అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతామేమో అనేసి. అండ్ ఇప్పుడు కొంచెం చినుకులు కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ 2-3 రోజుల్లో వర్షం ఉందని కూడా చెప్పిండే. సో మేము ముందు అట్లా కూడా అనుకున్నా, ఈ వర్షం వల్ల కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందేమో అనేసి, బట్ లక్కీగా వెళ్తున్నాము. ఇంకా చాలా దూరం వచ్చాక ఇక్కడ దత్తాత్రేయ స్వామి జగద్గురు శ్రీ సంస్థాన పీఠం అనేసి ఒక డైరెక్షన్ బోర్డు ఉంది. అది చాలా పైన చిన్నగా ఒక పోల్కి పెట్టారు. నేను జూమ్ చేసి మీకు కొంచెం ఐడియా ఉండాలి కదా అనేసి తీసానన్నమాట. ఫైనల్గా చేరుకున్నామండి. నా 9:45 అవుతుంది ఇప్పుడు. అన్ని గేట్స్ అవన్నీ క్లోజ్ చేశారు, ఎందుకంటే ఇక్కడ సరిగ్గా హోటల్ ఫెసిలిటీస్ అంటే స్టే చేయడానికి కొంచెం కష్టమే. బట్ మేము ఇప్పుడు ఇక్కడ ఉంటున్న విఠల స్వామి ఆశ్రమం అన్నమాట. ఇందులోనే కంప్లీట్ ఒక 2-3 టెంపుల్స్ ఉంటాయి. మనం కురువపురంకి వస్తే ఖచ్చితంగా ఒక 5 ప్లేసెస్ చూడాలి. నేను అవి కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇప్పుడు మేము ఆగింది అయితే మన తెలంగాణ బార్డరే. ఇంకా మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అక్క ఆల్రెడీ లోపలికి వెళ్ళి కనుక్కుంటుందన్నమాట రూమ్స్ గురించి, అసలు రూమ్స్ ఎక్కడ, ఇందులోనైనా ఇంకా పక్కన అనేసి. అక్కడ సైడ్ కొంచెం చీకటిగా ఉంది కదా, అక్కడే మన కృష్ణానది ఉంటుంది. సో ఇప్పుడైతే నైట్ టైం నేను ఏమీ చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ చూపిస్తారనమాట. చూడ్డానికి మాత్రం చాలా పీస్గా ఉంది. అండ్ 1 మోర్, ఇక్కడ అసలు ఫుడ్ ఫెసిలిటీ అంటే బయట హోటల్స్ కానీ షాప్స్ కానీ అలా ఏమీ ఉండవు. మనం వస్తే కంప్లీట్గా ఇక్కడ దేవస్థానందే మనం తీసుకోవాలి. ఇలా అంటే ఆల్ట్ అంటే నైట్ నిద్ర తీయడానికి వస్తే మాత్రం ఇంకా కంప్లీట్గా వీళ్ళదే. లేదు 1 డేలో వచ్చేది ఉంటే మనము ఫుడ్ అవన్నీ చేసుకొని రావచ్చు, అది ఇంకా మన ఇష్టము. సో నేనైతే ఇట్లా లోపలికి వెళ్తున్నా, నాకైతే చాలా ప్రశాంతంగా, అసలు ఇట్లా ఒక వావ్ అంటే ఇట్లా మంచిగా ఒక ఫీల్ వచ్చింది. సో మేము ఇంకా రూమ్ కీస్ అయితే అవన్నీ తీసుకున్నాము. మేము ఇప్పుడు 10:15 అవుతుంది, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. పిల్లలు ఉన్నారు, ఇట్లా మేము ఫుడ్ తెచ్చుకోలేదు. యాక్చువల్గా ఇట్లా లేట్ అయిపోయింది అది చెప్పగానే, పాపం అక్కడ ఫుడ్ చేసేవాళ్ళు వడ్డించే వాళ్ళు ఉంటారు కదా, పాపం అతను ఒక్కతను లేచాడు, ఫుల్ నిద్రలో ఉండే లేచి ఇప్పుడు ఏమంటారు ఫుడ్ తింటారు కదా, అక్కడికి వెళ్తున్నామన్నమాట. అండ్ ఇక్కడే ఇంకొక 2-3 హోటల్స్ ఉంటాయంట, బట్ అందులో సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు అని అక్క కనుక్కుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాము. నేను ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే అనిల్ గురించి. అందులోనూ కొంచెం ఇది విలేజ్లో ఉంది కదా ఈ టెంపుల్, సో మాకు వెస్టర్న్ వాష్రూమ్స్ ఉన్నవే కావాలి, ఎందుకంటే అనిల్కి ఖచ్చితంగా అవే ఉండాలి కదా అనేసి. ఓన్లీ వెస్టర్న్ వాష్రూమ్స్ అండ్ మంచిగా నీట్గా ఉన్నవి అని అంటే ఈ విఠల స్వామి ఆశ్రమం ఒక్కటే. ఇక్కడ చాలా మంచిగా ఉంది, చాలా పీస్గా ఉంది. మిగతా 2 కొంచెం దూరంలో ఉంటాయట. ఇదేంటంటే నీట్గా ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అండ్ పక్కనే మనకి కృష్ణానది ఉంటుంది. సో మనం ఈజీగా అటు క్రాస్ చేసి అక్కడ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు అనేసి మేము ఇందులో తీసుకున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదనేసి పర్ ఒక రూమ్కి 600 అలా తీసుకున్నారు. సో నేను ఆ డీటెయిల్స్ కూడా ముందుగానే చెప్తున్నాను మీకు. సో ఫుడ్కి వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ చేయరండి, ఓన్లీ రూమ్కి మాత్రమే ఛార్జెస్ చేస్తున్నారు. ఇంకా మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. అండ్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఎందుకంటే సమ్మర్లో చాలామంది ఇక్కడ విజిట్ అయ్యి పారాయణ చేసుకుంటారంట. ఎందుకు సమ్మర్లోనే ఎక్కువ మంది వస్తారనే డీటెయిల్డ్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాము. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు 11 అయిపోయింది. 4 అవర్స్ జర్నీ చేసినా కూడా మాకు అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించలేదు. చాలా హ్యాపీగా ఒక ఎగ్జైట్మెంట్గా ప్లేస్ చూడాలి, దర్శనం చేసుకోవాలి అని ఒక మంచి హ్యాపీనెస్తో వచ్చాము. అండ్ ఇక్కడికి రాగానే కూడా నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అట్లా వచ్చేసినాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా మేము పడుకొని మార్నింగ్ లేచాక నేను కృష్ణానది అండ్ అటు కర్ణాటక బార్డర్కి వెళ్ళడము అవన్నీ కంప్లీట్గా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో డెఫినెట్గా ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళకైతే ఖచ్చితంగా దత్తాత్రేయుడిని ఆయన గురుచరిత్ర పారాయణ చేసుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వ్లాగ్ అనేది షేర్ చేయండి.
సో ఫైనల్గా ఈ అద్భుతమైన ప్లేస్కి వచ్చినందుకు, ఇక్కడ నిద్ర తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వీడియో ఎండ్ వరకే చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.